పొద్దున హడావిడిగా లేకడం, టిఫిన్ చేసి ట్రాఫిక్ లో నానా తంటాలు పడి 10 గంటలకు ఆఫీస్ కెళ్ళడం, సాయంత్రం 6 అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వచ్చి అలసిపోయి కొంత తిని పడుకోవడం, మళ్ళీ పొద్దున లేకడం. ఇదే జరుగుతోంది ప్రతి కామన్ మ్యాన్ లైఫ్ లో. లైఫ్ రొటీన్ గా అయిపోయిందిరా బాబు అని అనిపిస్తుంది. అలానే అనిపించింది బెంగళూరుకు చెందిన ఓ ఉద్యోగికి. సిటీలో రొటీన్ లైఫ్ కి విసుగెత్తి చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. అదేంటో మీరే చూడండి. ఇదిగో ఇతని పేరే మహేష్ కృష్ణన్. బెంగళూరులో గత 19 ఏళ్లుగా లీ మెరిడియన్, తాజ్ గేట్వే లాంటి భారీ హోటళ్లలో పనిచేశాడు. అక్కడికి వచ్చే గెస్ట్ల లగ్జరీ లైఫ్ ను దగ్గర నుంచి చూశాడు. ఎంత సంపాదించినా లైఫ్ అంటే ఇంతే అని ఫిక్స్ అయ్యాడు. కోట్ల ఆస్తులున్నా కష్టాలు మాత్రం తప్పవని తెలుసుకున్నాడు. అందరికీ నచ్చినట్లు కాదు, తనకు నచ్చినట్లు బతకాలని ఫిక్స్ అయ్యాడు. అప్పుడే తనకు ఐడియా వచ్చింది. ఆ ఐడియాతో తన లైఫ్ స్టైల్ ను చేంజ్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ లగ్జరీ లైఫ్ కోరుకుంటారు, కానీ మహేష్ అలాంటి లైఫ్ వద్దనుకున్నాడు. పల్లెటూర్ల నుంచి అందరూ సిటీకి వస్తే తాను మాత్రం సిటీ నుంచి పల్లెకు షిఫ్ట్ అయ్యాడు. ఈజీ లైఫ్ కాదు, హ్యాపీ లైఫ్ కావాలి అనుకున్నాడు. అందుకే తనకు తాను ఓ గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. అదేంటో మీరే చూడండి. 19 ఏళ్లుగా చేస్తున్న పనిని మానేశారు మహేష్ కృష్ణన్. బెంగళూరు నుంచి చామరాజనగర్కు ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఓ ఇంటిని తన చేతులతో నిర్మించుకున్నారు. తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో మట్టిల్లు కట్టి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ ఇంటిని మహేష్ అంత ఈజీగా కట్టలేదు. ఎందుకంటే అతనికి ఇల్లు ఎలా నిర్మించాలో ఎలాంటి అవగాహన లేదు. అందుకే కొన్ని వర్క్షాప్స్ కు హాజరయ్యాడు. మట్టి, పేడ, రాళ్ళు, పొట్టు, తాటి ఆకులు లాంటి సహజ పదార్థాలను ఉపయోగించి ఇంటిని నిర్మించాడు. అందుకోసం యూట్యూబ్ వీడియోల సహాయం కూడా తీసుకున్నాడు. చామరాజనగర్లో 300 చదరపు అడుగుల్లో మట్టింటిని మహేష్ స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు ఆ ఇంట్లోనే నివసిస్తున్నాడు కూడా. అంతేకాదు, సాంప్రదాయ వ్యవసాయం కూడా ప్రారంభించాడు. తన సహజ వ్యవసాయంతో సేంద్రియ విధానంలో నిత్యం వినియోగించే కూరగాయలను పండిస్తున్నాడు. ఆ కూరగాయలను తింటూ హ్యాపీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఇంటిని ఎవరైనా చూడొచ్చని, తన ఇంటిని చూసి మిగతా వారు కూడా నిర్మించుకోవచ్చని అంటున్నాడు. ₹18,500కి ఇంటిని నిర్మించడం అంత ఈజీ కాదు. ఎంత కాదనుకున్నా లక్షలు ఖర్చు అవుతాయి. కానీ మహేష్ మాత్రం తక్కువ ఖర్చుతో మట్టి ఇంటిని నిర్మించుకుని తనకు నచ్చిన జీవితాన్ని బతుకుతున్నాడు. రొటీన్ లైఫ్కి అలవాటు పడి ఫైనల్గా రియలైజ్ అయి తనకు నచ్చినట్లు ఉంటున్నాడు. ఎంతైనా మన లైఫ్ మనకు నచ్చినట్లుంటే ఆ మజానే వేరు కదా.